మహిళా కేంద్రం, మహిళా ప్యానల్. డైరెక్ట్ అడ్మిషన్ వల్ల కౌన్సిలింగ్ తీసుకోవాలనుకుంటున్నది, మనము కొన్ని స్టేజ్ వల్ల వాళ్ళను రిహాబ్ చేయొచ్చు. మినిమం బేసిక్ నీడ్స్ అన్ని పెట్టేసి ఒకసారి ఇంట్లో ఎన్ని తీసుకోకుండా వస్తారు కాబట్టి తరఫున ఆహ్వానాన్ని తెలుసుకున్నాము. ముఖ్యంగా ఈరోజు మా ఆహ్వానం అనుకునే ఇంత ఎండలో అయినా కూడా ఎలక్షన్ ప్రెషర్ ఉన్నా కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆలివ్ గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలుపుతున్నాము. కలెక్టర్ గారు, మేము ఈ కార్యక్రమం ఇలా ఉంది అని చెప్పగానే తప్పకుండా చేయండి అమ్మా, మీరు ఏ రకమైన సపోర్ట్ ఉన్నా మేము చేస్తామని చెప్పేసి వారు ఈ కార్యక్రమానికి రావడానికి ఒప్పుకున్నారు. వారికి ప్రత్యేకంగా డాక్టర్ శరత్ గారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారికి వారికి ఆహ్వానాన్ని తెలుపుతున్నాము. మరియు ఎన్నో బాధ్యతలను నడిపిస్తున్న ఆర్డీఓ డిడబ్ల్యూ డాక్టర్ నరేందర్ గారికి, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు రాజేష్ గారు చాలా ఎంతో పెద్ద మనసుతో తను నేను ఊరికే నిజంగా చెప్పాలంటే సార్ ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలి అని అంటే ఆ మాట మీద వారు తప్పకుండా వస్తానని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. మరియు డిప్యూటీ డిమాండేషన్ గారు డాక్టర్ జైపాల్ రెడ్డి గారు వారికి ఆహ్వానాన్ని తెలుపుతూ, మరియు సిడబ్ల్యూసి చైర్మన్ తెలుపుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమము జగ్తాల్లో తీసుకోవడానికి కారణము అని అన్నదానికి మనం దీని బ్యాక్గ్రౌండ్కి వెళ్తే సఖి అని అన్నది ఒక నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్, ఇది భారత ప్రభుత్వం నుండి తీసుకోవడ ప్రోగ్రాము. దీనికి ఇంకా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మహిళలందరికీ కూడా మనము సాధికారత, మహిళా సాధికారత కొరకు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా చేసే చాలా అతి ముఖ్యమైన కార్యక్రమాలలో ఇది ఒకటి. ఎందుకంటే ఇప్పుడు చదువు గ్రామాల నుండి చదువుకోవడానికి ఎన్నో రకాల ఉద్యోగాలతో బయటకు వస్తూ విలేజ్ నుండి ఒక కుటుంబ ప్రొటెక్షన్ నుండి బయటకు వచ్చి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. చదువుకోవడానికి వస్తున్నారు, ఉద్యోగపరంగా వస్తున్నారు, రకరకాలుగా ఎక్స్పోజర్ అనేది బయట ఉంటుంది. దానివల్ల స్వతహాగా ఒక మహిళ అన్నది వీక్ అని పర్సన్ అని అన్న దాని నుండి మనం యాంగిల్లో తీసుకుంటే వారికి ప్రొటెక్షన్ అన్నది డిఫరెంట్ యాంగిల్స్లో ఉండాలి. ప్రొటెక్షన్ ఏ రకంగా మనము మహిళలందరూ కూడా సమానము అని చెప్పు ఎంత చక్కగా చెప్పుకుంటున్నాము, సమానము అన్నది ఇంటలెక్చువల్ వైజ్ ఏదైనా కూడా ఫిజికల్గా కొంచెం వీక్నెస్ అనేది ఉంటుంది, దాన్ని కూడా మనం అతిక్రమించి వచ్చే కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నారు. కానీ మనము ఒక సొసైటీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇచ్చే సపోర్ట్ కానివ్వండి, లీగల్ సపోర్టు, ఫిజికల్ సపోర్టు, మెడికల్ సపోర్టు అండ్ రైట్స్, హక్కుల గురించి ఇచ్చే సపోర్టు ఖచ్చితంగా ఇవ్వాలని అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. దాని పరంగా ఈ సఖి సెంటర్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఒక ముఖ్యంగా 5 రకాల కార్యక్రమాలను టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమం నడుస్తుంది. ప్రతి జిల్లాలో ఈ సఖీ సెంటర్ ఉండడం వల్ల ఏ మహిళ కానీ ఏ బాలిక కానివ్వండి ఎలాంటి ప్రాబ్లంలలో ఉన్నా కూడా ఎలాంటిది అని అన్నదానికి ఒక 5-6 మనం తీసుకుంటే ఇంట్లో, ముఖ్యంగా ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల నుండి ప్రాబ్లమ్స్ వచ్చే దగ్గర నుండి మొదలుకుంటే, తల్లిదండ్రులు కాకుండా నెక్స్ట్ ఫ్యామిలీ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర నుండి కూడా ఒక ఎక్స్ప్లాయిటేషన్ అనేది మనము సెక్షువల్ హెరాస్మెంట్ అని అన్నది తీసుకోవచ్చు, దాని నుండి తీసుకునేది
తర్వాత ఫిజికల్ హరాస్మెంట్ అనేది పని చేయకుండా ఉండడం, పిల్లలు పనిచేస్తలేరను లేకపోతే ఇవి నాకు గుదిబండి అయిందో ఈ అమ్మాయి నాకు ప్రాబ్లం అవుతుందని అలా హరాస్ చేసేవాళ్ళు. వైళ్ళలో మళ్ళీ తల్లి పిల్లలతో చేసే హరాస్మెంట్ కూడా ఉంటుంది, ఇది నాకు అడ్డం అయిపోతుంది అన్నిటికీ అని అనుకుని అదొక హరాస్మెంట్. సో అలా చిన్న చిన్నగా మనం తీసుకుంటూ పోతే ఎలాబరేట్ చేస్తే ఒక్కొక్క టాపిక్కి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వాళ్ళు మన దగ్గరికి వస్తున్న వాళ్ళని మేము కరీంనగర్లో సోదా రిహాబిలిటేషన్ సెంటర్ 15 సంవత్సరాలుగా నడిపిస్తున్నాము. దాంట్లో వచ్చే కార్యక్రమాలు మనం ఒక్కొక్క ఇండివిజువల్ కేసు తీసుకుంటే ఒక్క ఇప్పటికే 850 కేసులను మేము రిహాబిలిటేట్ చేయడం జరిగింది. 850 కేసులు కూడా ఒక్కొక్క కేసు నుండి ఇంకొక కేసు అసలు పొందని ఉండదు, కామన్ ప్రాబ్లం అని ఏదో ఉండదు. సో అన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్తోనే వస్తారు. సో ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఇవ్వాల్సింది ఒకటే, వాళ్ళకు మేమున్నామన్న సపోర్ట్ ఇవ్వడం ఫస్ట్ థింగ్. ఆ మేమున్నామన్న సపోర్ట్కి మనకి ఇక్కడ కౌన్సిలింగ్, ఇద్దరు కౌన్సిలర్స్ ఉంటారు, సైకో సోషల్ కౌన్సిలర్స్ అని ఇద్దరు ఉంటారు సార్. వాళ్ళు ఫస్ట్ మనము వాళ్ళని రాగానే మీరు అసలు ఏం ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు సాల్వ్ చేయొచ్చు, మేము సాల్వ్ చేస్తామని అన్నది కాదు, అక్కడ మనం ఏంటంటే మీరే సాల్వ్ చేసుకోవచ్చు, మీరు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మనం ఇచ్చే సపోర్ట్ అది. అందుకే దానికి సఖి అని పేరు, ఒక ఫ్రెండ్ మాత్రమే. ఫ్రెండ్ ఎలా అంటే మీరు నేను ప్రాబ్లంలో నుండి బయటకు పడేయడం, దానికి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇవ్వడానికి లీగల్గా. ఇది ఒకటేమో మామూలుగా సైకో సోషల్ కౌన్సిలర్స్ ఇద్దరు ఉంటారు, తర్వాత లీగల్ కౌన్సిలర్ ఒకరు ఉంటారు. లీగల్ అని అన్నదాన్ని మనం దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడొద్దు ఎప్పుడు కూడా. లీగల్ అనేది హైయెస్ట్ లాస్ట్ సపోర్ట్ అది, ఎందుకంటే మనము ప్రతి ప్రాబ్లమ్ని లీగల్కి వెళ్ళిపోయినాం అనుకోండి మనం సగం మంది కోర్టులలోనే ఉంటాము. చాలా మట్టుకు మనం ప్రాబ్లమ్స్ని ఇంటర్నల్గా మన ఫ్యామిలీ సిస్టమ్లో ఇదివరకు ఉన్న పెద్దవాళ్ళు మాట్లాడే దాంట్లో, లేకపోతే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళు, వెల్ విషర్స్ దగ్గరికి వెళ్ళు, ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో అక్కడ వరకే సాల్వ్ చేయాల, అదే మనకు రొటీన్. ఏదైతే ఉన్న సిస్టమ్ని దెబ్బ తీయకుండా ఉండే సపోర్టే మన సిస్టమ్. సో అది కాదు. ఇప్పుడు ఒక అమ్మాయి ఫొటోస్ ఇవ్వమా, ఇప్పుడు మాది ఫస్ట్ కేసు నిన్న సెంట్రల్ సఖీ నుండి వచ్చింది. ఈ అమ్మాయి భర్త, సో భర్త ఈ అమ్మాయి ఒక జాబ్ చే, అంటే ఎక్కువ పేరు బ్యాక్గ్రౌండ్ వద్దు, ఆ అమ్మాయి ఉద్యోగస్తురాలు, అతను కొంచెం టూర్లలో తిరుగుతుంటాడు. ఇంకో అమ్మాయితో అఫైర్ పెట్టుకొని ఆ అఫైర్ పెట్టుకున్న దాన్ని అది ఫోన్లో చూసి ఆమె కాపీ పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే నువ్వు నాది రికార్డ్ చేస్తావా అని చెప్పేసి బాటిల్ తీసుకొని కొట్టిండు. కొట్టడం ఎంతవరకు కొట్టిండు అంటే అంత మొత్తం మొహం అంతా కూడా. దట్ ఈస్ హై, అది హరాస్మెంట్. అది ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తున్న అమ్మాయిని వాడు అఫైర్ పెట్టుకొని మనం ఇలా చేయడం, అది దానికి లీగల్ సపోర్ట్ అవసరం, పోలీస్ అవసరం. ఇలాంటి వాటికి మనము పోలీసు లీగల్ సపోర్ట్ అనేది కూడా హక్కులు అని అనేదానికి మనం ఊరికే అన్నదమ్ములకు పంచాయతీలు పెట్టి ఏదో పెట్టి చేయడానికి హక్కుల గురించి మాట్లాడడం. హక్కులు ఉన్నాయని తెలుసుకొని జాగ్రత్తగా ఎలా ఉండాలి, మనకు చెందే హక్కుని మనం పొడగొట్టుకోవాల్సిన అవసరం లేదు, మనకు వద్దు అని అనుకున్న దాని కొరకు అనవసరంగా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సో అక్కడ ఎమికబుల్గా మనం ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామో అనే దానికి ఈ లీగల్ కౌన్సిలర్స్ ఉంటారు. కేస్ వర్కర్స్ అని ఇద్దరు ఉంటారు సార్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు మామూలుగా అవే వీళ్ళందరూ ఈ టీం అంతా 10 మంది టీం కలిసి మనకు ఊర్లలో ప్రతి విలేజ్లో అంగన్వాడీ వర్కర్స్తో సహా అక్కడ మన సిస్టమ్ ఇంతవరకు ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆశా వర్కర్స్ ఎవరు ఉంటే వాళ్ళతో రెగ్యులర్గా అక్కడ మీటింగ్లు కండక్ట్ చేసి అవగాహన కార్యక్రమాలు చేస్తారు. చేస్తుండగా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళని పికప్ చేసుకొని రావడం కానివ్వండి, వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళి వాళ్ళకు సపోర్ట్ చేయడము. ఇప్పుడు అడాల్సెంట్ గర్ల్స్కి అంటే అది మైనర్ బాలికలకు పెళ్ళిళ్ళు జరిగేటిది మన దగ్గర చాలానే జరుగుతుంటాయి, అవి మనము సిడబ్ల్యూసీ తరఫున చాలా మటుకు ఆపేయడం జరిగింది. సో అలా ఆ రెస్క్యూ ఆపరేషన్ కొరకు ఇది మనము వాళ్ళ ఏ రకంగా కూడా వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది లేదు. ఇది ఎందుకంటే ఒక నెల 6 నెలలు ఉండాల్సిన అవసరం. ఈ సఖీ కేంద్రానికి ఓపెనింగ్ వచ్చినటువంటి వాళ్ళకి మా అందరికి కూడా వెల్కమ్ చెప్తూ, సరే ఈ కేంద్రం ఏంటంటే ఇది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఎన్జిఓస్ యొక్క సహకారంతో మహిళలు పిల్లలు యొక్క హక్కులను కాపాడడం కోసం, మరీ ముఖ్యంగా వాళ్ళకి దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదురైనప్పుడు మేమున్నామని ఒక చేయూతని ఇస్తూ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యపరమైన మరియు మానసిక పరమైనటువంటి సహాయం చేస్తూ, అవసరమైతే చట్టబద్ధంగా కూడా సహాయం చేస్తూ వాళ్ళు మళ్ళీ తమ హక్కుల్ని పొందేలాగా ఈ సఖీ సెంటర్ అనేది ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 31 జిల్లాల్లో ఏర్పాటు చేస్తుంటే మనది 3వ జిల్లాగా ఈరోజు జగిత్యాలలో మన సఖీ సెంటర్ ఏర్పడుతుంది సార్.
ఈ ముఖ్యంగా ఈ సెంటర్ సక్సెస్ కావడానికి వివిధ శాఖల యొక్క సమన్వయం అది ఈ సఖీ కేంద్రం ఉంది. ఇక్కడ మీకు చేయూత దొరుకుతుంది. మీ హక్కులకి భంగం కలిగినప్పుడు మీకంటూ ఒక అపర్ణాస్తం అందించడానికి ఒక వ్యవస్థ అనేది ఉంది అనేది ప్రచారం చేస్తూ ఈ ఎవరైనా బాలబాలికలు కానీ మరి ముఖ్యంగా స్త్రీలు గృహహింస కావచ్చు లేదా వరకట్నపు రకమైనటువంటి సమస్యలు కావచ్చు లేదా ట్రాఫికింగ్ లాంటి సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు కావచ్చు లేదా ఇంకే కొంతమంది అసలు ఏమీ లేకుండానే మానసికంగా డిస్టర్బ్ అయ్యి కూడా వచ్చి రోడ్ల మీద అట్లా తిరుగుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మా కౌన్సిలర్స్ అందరూ గ్రామ వీధుల్లో తిరుగుతూ ఇక్కడ కనపడితే ప్రజల సహకారం మరియు మా ఫీల్డ్ క్షేత్రస్థాయి సిబ్బంది కూడా వాళ్ళని గుర్తించి తీసుకొచ్చి తక్షణం ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం కావలసినటువంటి 5 రోజుల వరకు ఇక్కడ వసతి ఏర్పాటు చేస్తారు సార్. 5 రోజుల్లో వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత సాధ్యమైతే దాదాపు 80% కేసెస్లో మళ్ళీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అప్పచెప్పి వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారు. కొన్ని కేసెస్లో వాళ్ళని మనమే రెస్క్యూ చేయాలన్నప్పుడు స్వాధార సెంటర్ అని మనకి వెస్ట్ బెంగాల్ కరీంనగర్ డిస్టిక్లో ఉన్నటువంటి ఎన్జిఓలో జాయిన్ చేస్తారు. అక్కడ వాళ్ళు తిరిగి మళ్ళీ యథావిధి స్థానం వచ్చే వరకు కూడా 3 సంవత్సరాల వరకు అక్కడే వస్తారు. ఇంకా ఎక్కువ కావాలంటే మన స్టేట్ హోమ్కి రిఫర్ చేసి ఆ విధంగా ఒక ఎవరో లేని అనాథగా స్త్రీలు బాలబాలికలు మిగలదు. వాళ్ళకు కావాల్సిన రాజ్యాంగం కల్పించిన హక్కులు సమాజంలో గౌరవంగా బతకడానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి క్షుణ్ణంగా చెప్పాలంటే ఈ సఖీ సెంటర్ను దేశం మొత్తం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో మాది 3వ సఖీ సెంటర్గా ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి అన్ని శాఖలు మరి ముఖ్యంగా శాఖలే కాకుండా పౌరులు కూడా మరి ముఖ్యంగా పత్రికా మిత్రులు కూడా అలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు మా సఖీ సెంటర్కి ఇన్ఫామ్ చేస్తే మేము వెంటనే వితిన్ నో టైం మేము రెస్క్యూ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ హలో సఖీ సెంటర్ అనేటువంటి అన్ని జిల్లాలకు శాంక్షన్ అయింది. అందులో మన తెలంగాణ రాష్ట్రం కొత్త జిల్లాల్లో ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో మూడోదిగా మనం ప్రారంభించడం జరిగింది. దీని గురించి ప్రత్యేకంగా ఒక సపరేట్ ల్యాండ్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది. అదంతా బడ్జెట్ ప్రొవిజన్ ప్రకారంగా వెంటనే కన్స్ట్రక్షన్ చేసి దానికి అన్ని రకాల వసతి అనేటువంటిది ఏర్పాటు అనేటువంటిది చేయడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి మన యొక్క స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా మరి వారు గౌరవప్రదంగా ఉండే విధంగా వారికి ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఏ రకమైనటువంటి హెరాస్మెంట్ జరిగినా అని దానిలో రిస్క్ తీసుకోవడానికి ఈ యొక్క సఖీ కేంద్రం అనేటువంటిది మరి ఉపయోగపడుతుందని చెప్పేసి మరి ఇది నిజంగా అవసరం ఉన్న వారు తప్పకుండా వినియోగించుకోవాలి. అలాగని చెప్పేసి విలేజ్లో కొత్తగా ఫ్యామిలీస్లో ఎలాంటి సమస్యలు లేకుండా కొంచెం అది కూడా ఆలోచించాల్సిన విషయం. చిన్న చిన్న విషయాలకు మరి కొంత అది కాకుండా రియాక్ట్ కాకుండా వాటిని డెఫినెట్గా ఎట్లా కౌన్సిలర్స్ ఉన్నారో ఆ కౌన్సిలర్ ద్వారా వెంటనే వాటిని ఇష్యూస్ను క్లియర్ చేసేసి మళ్ళీ తిరిగి వారి యొక్క ఫ్యామిలీస్కి పంపించడం ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా మరి ముఖ్యంగా చూసినట్టయితే విమెన్ ట్రాఫికింగ్ అనేటువంటిది జరుగుతుంది అని మనకు తెలియకుండానే అదొక చాలామంది మన దేశంలో స్టాటిస్టిక్స్ ప్రకారంగా ప్రతి సంవత్సరము దాదాపు 6,000 మంది విమెన్ ట్రాఫికింగ్లో చిక్కుకుంటున్నారు. మరి అట్లాంటి వాటి నుండి మనం నిజంగా కూడా అట్లాంటివి ఏమైనా మనకు సూచనగా కనిపించినట్టయితే తప్పకుండా వాటి అన్నింటిలో కూడా మనం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో మనం అందరం కూడా మన సమాజంలో నివసిస్తున్నటువంటి మన బాధ్యత అనేటువంటి మనది ఉంది. దానికి ఈ సఖీ సెంటర్ అనేటువంటిది డెఫినెట్గా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ మరి వీరు నెక్స్ట్ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా చేయాలని మరి స్త్రీల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడంలో ఈ ప్రకృతి ఆర్గనైజేషన్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా విత్ అందరు కోఆర్డినేషన్తో పనిచేస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ ప్రేమ మోసాలంటూ వచ్చిన ఆడపిల్లకు ఆడవాళ్లకు సమస్యల నుంచి బయటపడే ధైర్యం ఇచ్చదము, వారికి భరోసా ఇచ్చదము. సఖిని సఖమ్మ సఖి సఖిని నేనురా, ఆడాళ్లకు అండగా నిలిచే నేస్తం నేనురా. మీరు చాలా వినలేదు ఆ పాటలోనే సఖీ సెంటర్ యొక్క ప్రాముఖ్యత, సఖీ సెంటర్ చేసే సేవలు, సఖీ సెంటర్ యొక్క ఆవశ్యకత మొత్తం చెప్పటం జరిగింది. సో కాబట్టి చెప్పటం
ఈరోజు ఈ పనులు చేయటం వేరు. నిజంగా చేసే వాళ్ళకి నిజమైన ఆ రోజు సంతోషం వస్తుంది. మరి సఖీ సెంటర్ని మహిళ అభ్యుదయం కోసం, మహిళ అభ్యున్నతి కోసం, మహిళల ఆత్మవిశ్వాసం కోసం, మహిళల రక్షణ కోసం మరి ఈ సఖీ సెంటర్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు దిశలో మరి హైదరాబాద్ ఇతర పట్టణాల ప్రాంతాలు వదిలేస్తే ఇది మూడో జిల్లాగా సఖీ సెంటర్ని ఇంత త్వరగా మరి కోఆర్డినేట్ చేసుకుని సమన్వయం చేసుకొని ఈ సెంటర్ని ప్రారంభం చేస్తున్న ఆర్డీఓ గారికి, జయశ్రీ గారికి ముఖ్యంగా నా యొక్క అభినందనలు. ఎందుకంటే త్వరగా ఈ బిల్డింగ్ ఐడెంటిఫై చేసుకొని స్టాఫ్ని రిక్రూట్ చేసుకొని వసతులు ఏర్పాటు చేసుకొని మరి ఏర్పాటు చేసినారు. మరి ఇది ఏర్పాటు ఒక సైడ్ ఆఫ్ కాయిన్ ఉంటే దీని యొక్క లక్ష్యాన్ని చేధించే దిశలో ఐసీడిఎస్, అంగన్వాడీ సెంటర్స్ కానీ, సిడిపిఓస్ కానీ అందరూ మహిళలు దీంట్లో పాత్రలు. ఏ మహిళ అయితే బాధలో ఉన్నారో అది ఎలాంటి బాధ ఉండొచ్చు, గృహహింస చట్టం కూడా 2005లో వచ్చిన తర్వాత దానిలో భాగంగానే ఈరోజు ఈ సఖీ సెంటర్స్ ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు ముందుకొచ్చినాయి. మరి దేనికి ఉద్దేశం అంటే వారు అన్యాయంగా హింసకు లోన్ కాకూడదు, దానికి చట్టపరమైన చట్టాలు ఉన్నాయి, అది తెలియక చాలామంది బాధపడి ఆత్మవిశ్వాసం కోల్పోయి అభాగ్యురాలుగా ఉండి ఆత్మహత్యలకు పాల్పడే వారు కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో దీనికి దృష్టిలో ఉంచుకొని సఖీ సెంటర్ జగిత్యాల అంటే జగిత్యాల జిల్లాలో ఉన్న మహిళలకి ఒక రక్షణ కవచంగా మరి ఉండవలసిన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా మరి చాలా అనుభవజ్ఞులైన ఎన్జిఓ జయశ్రీ గారు మరి వారు ఈరోజు ఈ జిల్లాకి ఎన్జిఓగా సెలెక్ట్ అయ్యి సఖీ సెంటర్ ఏర్పాటు చేశారు కాబట్టి వారికి ఇంకా అనుభవం సుధారనే సంస్థని ఆల్రెడీ ఎన్జిఓ ఆల్రెడీ 15 సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఏర్పాటు చేసి ఉన్నారు, అది నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి అనుభవించిన వాళ్ళ వారినే ఇక్కడ జగిత్యాల జిల్లాకి సఖీ సెంటర్కి కరెక్ట్ అని అనుకొని వారిని సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఏదైతే ఈరోజు ఆరంభం చేశామో ప్రారంభం చేశామో ఆ సెంటర్ యొక్క సేవలు ప్రభుత్వం ఏదైతే ఆశిస్తూ ఉందో అది 100కి 100 పాలు. మరి మీరు అందరితో సమన్వయం చేసుకొని మరి ఈ జిల్లాలో సఖీ సెంటర్ మాకు ఉంది అని అందరికీ తెలిసే విధంగా, అందరికీ ప్రతి మహిళ చెప్పే విధంగా, ఆ విధంగా ప్రతి ఇంటి ఇంటికి గడప గడపకి ప్రతి స్త్రీకి ఇది వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. ప్రతి స్త్రీ అంటే ఎవరైనా కావచ్చు, అక్షరాస్యులు కావచ్చు, నిరక్షరాస్యులు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేటోళ్ళు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేసేటోళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసే బీడీ కార్మికులు కావచ్చు, వాటెవర్, మహిళకు రక్షణ బాధ్యత ఈరోజు సఖీ సెంటర్. ఇక్కడ మీరు చూడండి, మామూలుగా మినిస్ట్రేట్ దగ్గర పోవాలంటే అడ్వకేట్ని పట్టాలా పోవాలా అవన్నీ కథలు కథలు, అది వినడు. కానీ ఈ చట్టం కింద సఖీ సెంటర్ దగ్గర దరఖాస్తు చేస్తే, మినిస్ట్రేట్ దగ్గర దరఖాస్తు చేస్తే నిర్ణీత సమయంలో 3 రోజుల్లో, మినిస్ట్రేట్ దగ్గర దరఖాస్తు ఇచ్చిన తర్వాత 3 రోజుల్లో వినాలి, తర్వాత 6 నెలల్లో 3 నెలల్లో జడ్జిమెంట్ ఇవ్వాలి. అది ఫిక్స్డ్ టైం లైన్. నార్మల్గా అయితే జరిగే పని కాదు, ఆ అడ్వకేట్ చుట్టూ తిరిగి, ఆ మేస్టేట్ చుట్టూ తిరిగి ఉంటుంది. ఈరోజు పోలీస్ స్టేషన్లు కానీ ఆ విధంగా కాల్ చేస్తే వారు ముందుకు వస్తారు. ఈరోజు సఖీ సెంటర్లో 181కి కాల్ చేస్తే ఇమ్మీడియట్గా మీ దగ్గర వాళ్తారు. సో ముఖ్యంగా ఏదో మేము ఉన్నామని మీకు డిస్టర్బ్ చేసేది కాదు, మీకు మీ సమస్య ఏంది, సమస్య మూల్యం నుంచి తెలుసుకొని వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు. అమ్మ మీరు భార్య పడతాను, చిన్న చిన్న అనుమానాలకు తాళు దాకు తావు కాకండి, ఏదో ఇప్పుడు చెప్పారు దాని గురించి. సో మీరు అనుమానాలకు పోకుండా అది నిజమా అబద్ధమా తెలుసుకొని ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారంకి వెళ్ళండి. సంసారం అనేది అది చాలా పెద్ద బాధ్యత, ఒకరినొకరు అర్థం చేసుకునే నడుస్తుంది కుటుంబం అనేది.
అలా ఏదో కౌన్సిలింగ్ చేసుకుంటూ వారి మనసు మార్చడానికి, వారిని ఒక మంచిగా నడవటానికి ప్రయత్నం చేస్తారు. దాని తర్వాత చట్టాలు, తర్వాత న్యాయాలు, ఈ చట్టాలు ఉపయోగిస్తారు. దాని తర్వాత ఆ చట్టాల న్యాయం ద్వారా న్యాయం వచ్చే వరకు చేస్తారు. అప్పటికైనా మారుతారని చెప్పి ఇక్కడ 3 సంవత్సరాల వరకు వారిని ఇక్కడ ఒక 5 రోజులు కౌన్సిలింగ్ చేసి మళ్ళీ కరీంనగర్ కలిసి మళ్ళీ స్టేట్ హోమ్ తీసుకెళ్ళి చేయటానికి ఆవశ్యకత ఉంది. కానీ ఎంత త్వరగా వారి సమస్యను పరిష్కారం చేసి మనం వారు కుటుంబాన్ని నిలబట్టే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈ సఖీ సెంటర్ యొక్క ఆవశ్యకత వస్తుంది. కానీ ఇక 3 నెలలు ఉంది, 3 సంవత్సరాలు ఉందని పెట్టుకుంటూ ఉంటే అది మనం పని చేయనట్టు లెక్క. కాబట్టి ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, ఎవరైతే ముందుకు వచ్చి నేను కౌన్సిలర్గా ఉంటాను, నేను కోఆర్డినేటర్గా ఉంటాను, ఎన్ని బాగానే ఉన్నాయి, కానీ పర్ఫార్మెన్స్ బేస్ ఏ ఒక్క సెంటర్ వస్తే ఒక్కరు ఎవరైనా బాధతో వస్తే ఆ బాధని విముక్తి చేసి, ఎస్ బాధని విముక్తి చేశారు అని ముందుకెళ్ళి 10 మందికి చెప్పే విధంగా ఉండాలి. సఖీ ఒక ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, అడ్వైజర్ లాగా ఉండాలి. చేదోడు వాదోడుగా ఉండాలి. ఆ విధంగా మరి ఈ యొక్క సఖీ సెంటర్ యొక్క ఉద్దేశాలని కొమ్ము చేయకుండా మరి జయశ్రీ గారి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలో మంచి పేరు తెస్తారని మరి నేను వారికి నేను భావిస్తూ, మరి ఇక్కడ లైన్ డిపార్ట్మెంట్స్కి ఎలాంటి సమన్వయం మీకు కావాలన్నా, ఇట్ ఇస్ ఎ గవర్నమెంట్ సెంటర్, ఇట్ ఈస్ ది బౌండెడ్ డ్యూటీ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ. ఖచ్చితంగా వారి సహకారం, సమన్వయం మీకు ఉంటుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇనీషియేటివ్ మీ నుంచి కొంత రావాలి. ఇక్కడ నుంచి ఇనీషియేటివ్ వచ్చినప్పుడు సహకారం ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ మేము కొంచెం వెనకబడ్డాము కాబట్టే ఎన్జిఓ సఖీ సెంటర్ వచ్చింది. అదే ICDS అదే ICPS ఫుల్గా యాక్టివ్గా చేసి ఉంటే ఇది వచ్చే పరిస్థితి లేదు. మరి ఇక్కడ వచ్చింది, మీరు కొన్ని ఇనిషియేట్ చేయాలి. ముందు మీరు ప్రారంభం చేస్తే దాని వెనకాల ఏం సపోర్ట్ కావాలో వాళ్ళు ఇవ్వడానికి రెడీ ఉంటారు. అలాంటి సమన్వయం, సహకారం, ఒక టీం జగిత్యాల జిల్లాలో ఒక మంచి భావనతో ఒక టీం ఏర్పాటు చేసుకుని ఇటు లైన్ డిపార్ట్మెంట్స్ కానీ అండ్ ఎన్జిఓస్ కానీ, ఇతరత్ర ఎన్జిఓస్ కానీ, మహిళా సంఘాలు కానీ అందరితో సమన్వయం చేసుకుని మరి సఖీ సెంటర్ వన్ స్టాప్ సెంటర్, అంటే అక్కడికి వస్తే సమస్య పరిష్కారం, వన్ స్టాప్ సెంటర్, వన్ స్టాప్ సొల్యూషన్. మీ సేవలపై ఎలా మనం తక్కువని ఇచ్చేస్తామో అక్కడే ఎలా తీసుకుంటామో, ఇట్స్ వన్ స్టాప్ సర్వీస్ సెంటర్ ఫర్ మహిళలు. ఆ వన్ స్టాప్ సార్ ఇక్కడికి వచ్చినారంటే అయిపోయింది, రిలాక్స్. చట్టం వాళ్ళే చూసుకుంటారు, న్యాయం వాళ్ళే చూసుకుంటారు, కౌన్సిలింగ్ వాళ్ళే చూసుకుంటారు, అన్నీ పోలీసులు వాళ్ళే చూసుకుంటారు, అన్నీ చూసుకొని హ్యాపీగా ఇక్కడ ఉండి వాళ్ళ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి సెంటర్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. అండ్ ఈ ఏర్పాటు దిశలో మరి ప్రయత్నం చేసిన వారందరికీ నా యొక్క అభినందనలు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినందుకు, మరి రాబో రోజుల్లో కూడా ఈ కార్యక్రమ ఆవశ్యకతని, ఈ సఖీ సెంటర్ లక్ష్యాన్ని నేను ముందు చెప్పిన విధంగా మంచిగా చేసి మరి జగిత్యాల జిల్లా ఏదైనా అన్ని సంక్షేమ కార్యక్రమంలో ముందుంజలో ఉంది. మరి ఈ సఖీ సెంటర్లో కూడా మరి మహిళలకు రక్షణగా కవచంగా ఉండే విధంగా కూడా ఉండే దాంట్లో కూడా మొదటి దశలో మొదటి స్థానంలో ఉండాలని జయశ్రీ గారికి నేను అభ్యర్థిస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. డెఫినెట్గా మీరు ఇచ్చిన బాధ్యతను ఖచ్చితంగా మేము నిర్వహిస్తామని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నాను సార్. ముఖ్యంగా పిల్లలు ఇప్పుడు ఎల్లో డ్రెస్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ స్టాఫ్ అండి, వీళ్ళందరూ హైలీ క్వాలిఫైడ్ MSW లా చేసేసి, మిగతా MSW మళ్ళీ సైకాలజీ చేసిన వాళ్ళు, సోషల్ వర్క్ చేసిన వాళ్ళు 150 మంది అప్లికేషన్ మన పేపర్ నోటిఫికేషన్ ద్వారానే వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. 150 మంది అప్లికేషన్స్లో వీళ్ళను వాళ్ళ టాలెంట్ను వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని బట్టి సెలెక్ట్ చేయడం జరిగింది. అందరూ మంచి అవగాహన, సబ్జెక్టు పట్ల అవగాహన ఉన్నవాళ్ళు సార్. తప్పకుండా మేము మా వాళ్ళందరి తరఫున, మా తరఫున కూడా మేము మీరు ఇచ్చిన బాధ్యతను, మీకు మంచి పేరు, జిల్లాకి మంచి పేరు, మహిళలకు సాయం, ఇవన్నీ రకాలుగా చేస్తామని ఆశిస్తూ ఈ పోస్టర్స్ రిలీజ్ చేయాల్సింది కదా. మన
సైన్ విత్త శుభనామే జయ గాన జయ గాన.